నిజంగా బాధాకరం. ఏ పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయారంటే నేను చూసా. ఆయన సొంత పుట్టిన నియోజకవర్గం 107 ఎన్న ఉన్నాయి చంద్రగిరిలో, దాదాపు 104 పంచాయతీలు ఓడిపోయినాడు, కేవలం 3 సర్పంచ్లు మాత్రమే గెలిచినట్టు ఉన్నారు. దాంట్లో ఆయన ఊరుంది, 8 వార్డులు గెలుచుకున్నామని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. సిగ్గుండాల, ఒక పక్క డిపాజిట్లు కోల్పోయాడు నేను పుట్టిన ఊరిలో. సరే కనీసం నువ్వు వలస పోయిన మాకు కంచుకోటని చెప్పుకుంటున్న కుప్పం, ఆ కుప్పంలో పరిస్థితి ఏంటంటే 89 సీట్లలో పంచాయతీల్లో 74 కోల్పోయినావు. నీ ఒక్క ఇలాకాలోనే కనీసం నీ సొంత ఇలాకాలోనే 20% సీట్లు సాధించలేని నువ్వు 40% సీట్లు సాధించాను 4 విడత చెప్పుకున్నావు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం, ఎక్కడా కూడా ఈరోజు 10 సంవత్సరాల పాటు ప్రజల్లో ఉండి ప్రజల్లో మమేకమయ్యి ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో ప్రశాంతంగా తన పనిని చేసుకుంటూ కూల్గా ఈరోజు ముందుకు వెళ్తున్నాడు. సర్పంచ్ ఎన్నికల్లో 25 ప్రెస్ మీట్లు పెట్టిన మహాగణుడు మన ప్రతిపక్ష నాయకుడు భారతదేశంలో ఎవరుండరు. సర్పంచ్ ఎన్నికలకు 25 ప్రెస్ మీట్లు పెట్టాడు, 25 ప్రెస్ మీట్లు పెట్టి నిన్న చెప్పి ఈరోజు చెప్పాను చూశాను, పోలీసులు అంట దౌర్జన్యం చేశారు. ఒక పక్క నీ అనుకూలమైన వ్యక్తి అనొచ్చు, లేకపోతే మీ పార్టీకి దత్తపుత్రుడు అనొచ్చు, ఏదనొచ్చో తెలియదు, కానీ నిమ్మగడ్డ గారు ఓ పక్క పోలీస్ యంత్రాంగం బాగా చేసింది, సర్పంచ్ ఎన్నికల్ని బాగా నిర్వహించారు పోలీసులు అని చెప్పి ఒక పక్క ఆయన పొగుడుతుంటే, నువ్వేమో ఇక్కడ రావణ కాష్టం చేశారు పోలీసులు చేశారని చెప్తున్నా. ఈరోజు అటు అడుగుతా ఉన్నాం, ఏదో చెప్పాడైనా మేము చేస్తుంటే ఆయన ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు గతం గుర్తు చేసుకోమని. గతంలో ఇదే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్పొరేటర్లు కానీ మేయర్లు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు అయినప్పుడు ఏ విధమైన రాద్ధాంతాలు చేశారు, సాక్షాత్ మీ శాసనసభ్యులు కలెక్టర్ల మీద ముందు మైకులు తీసేరగొట్టిన సంఘటనలు కూడా చూసాం. అది రావణ కాష్టం, ఆ రౌడీ రాజ్యం. అక్కడి నుంచి ఈరోజు రామరాజ్యం జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో ఈరోజు సుభిక్షంగా ప్రశాంతమైన వాతావరణంలో దాదాపు 10,500 సర్పంచ స్థానాలు కైవసం చేసుకుంటే నువ్వు ఈరోజు ఏదైనా ఆధారపడ్డావంటే ఆ 4 ఛానళ్ళు, ఆ 4 ఛానళ్ళు బా పుంజుకుంది టీడీపీ. అయ్యో ఆడికి పుంజుకుంది, పతనం అయిపోయిందంట వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎవడు పతనం అయ్యాడు ఎవడు యావతిగా అందరికీ తెలుసు. కనీసం ఒక్క నియోజకవర్గం ఒక్కటంటే ఒక్కటి, ఇదిగో మేము 40% సీట్లు సాధించాం, 50% సీట్లు ఏదో ఉన్నాయో లేకపోతే ఎక్కడైనా కంచు కోట అనే దానికి అని చెప్పి కనీసం 50% దాటాలి కదా. ఎవరైనా ఉందా మీకు? నువ్వు చెప్పుకున్న కుప్పంలో లేదు, కుప్పంలో చీకొట్టే నేను ప్రజలు. సిగ్గు లేకుండా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి 8 వార్డులు గెలుచుకున్నారంట, దానికి సంబరాలంట. దేనికి సంబరాలు? ఎవడికి పతనం? ఇంకోటి ఏదో చెప్పాడు ఆయన, అంటే ఇంకో 10% మాకు అదనంగా వచ్చేదంట. దిక్కు సిగ్గులే, 16%తో మూలబడ్డావు, మా రెబల్స్ లేకపోయి అంటే సింగిల్ డిజిట్కి వచ్చిన ఉంటావు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఇదే రేపు రాబోతున్నాయి మున్సిపల్స్ వస్తున్నాయి, ఎంపీటీసీలు వస్తున్నాయి, జెడ్పీటీసీలు, ఇదే రిపీట్ అవుతుంది, ఇదేం తేడా ఉండదు, సేమ్ రిజల్ట్. చంద్రబాబు నాయుడికి రాష్ట్రకి మతిస్థిమితం కోల్పోయి ఇప్పటికే ఆల్మోస్ట్ ఆ పరిస్థితిలోకి రోజు రోజుకి డిటోరియేట్ అవుతున్నాడు. ఇంకా 2024లో ఏ విధంగా వచ్చే పరిస్థితికి వస్తాడంటే బూతుల్లో మెజారిటీ వచ్చినా కూడా సంబరాలు చేసుకుంటాడు. ఒక నియోజకవర్గంలో అబ్బా మాకు బూతుల్లో మెజారిటీ వచ్చింది ఇంకేం దానికి కూడా టపాసులు కలిసండి అనే మెజారిటీ సంబరాలు చేసుకునే రోజు కూడా తొందరలోనే 2024 కూడా చూస్తాం. ఎమ్మెల్యేలు దేవుడి వరకు బూతుల్లో మెజారిటీ కోసం కూడా సంబరాలు చేసుకునే రోజు వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితికి వచ్చేసిందంటే అంబసయ్య మీద నుంచి చితిలో పడిపోయింది, అయిపోయింది, ఆలబడిపోయింది, ఆల్మోస్ట్ క్లోజ్. వాళ్ళు చెప్పుకుంటున్న నెక్స్ట్ ఇంకో కింద ఉన్న పార్టీ మేమే, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ మేమే అని చెప్పుకునే పరిస్థితులు. మీరు ఆ పరిస్థితుల్లో ఉన్నారా నాయన? సెకండ్ ప్లేస్ ఎవరిగా కొట్టుకున్న దిక్కుమాలిన పరిస్థితుల్లో మీరుంటే, కనీసం రీచ్లో కూడా లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, ఆ 15% 12% స్థానాల కోసం మేముంటూ మేముంటూ కొట్లాడుకుంటున్నారు, మీరు ఇంక ఎక్కడున్నారని అడుగుతా ఉన్నాం. ఈరోజు చూశాను లాస్ట్కి ఇంకే పరిస్థితి, స్వామి మీద పడిపోయినాడు పాపం. ఆయనేదో పెద్దల స్వరూపానంద స్వామి గారు, ఆయనేదో ఉంటే ఇంక ఏమీ చేయలేక ఆయన మీద పడ్డాడు, శుద్ధ పూజలు చేస్తున్నా సుధు అని. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఆ పేటెంట్ హక్కులు వెన్నుపోటు కావచ్చు, శుద్ధ పూజలు కావచ్చు, పేటెంట్ హక్కులు ఎవరికన్నా ఉన్నాయి అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే.
ఎందుకంటే గతంలో స్పష్టంగా కనకదుర్గమ్మ గుడిలో కానీ కాళహస్త్రిలో కానీ కొడుకుని బాగా తీసుకురావాలని చెప్పి ఆయన రాజకీయ ఉన్నత స్థాయికి తీసుకురావాలని శుద్ర పూజలు చేశాడని చెప్పి అందరం చూశాం. కనకదుర్గమ్మ గుడిలో కావచ్చు కాళహస్త్రిలో కావచ్చు ఆ పేటెంట్ హక్కులు నీ స్వామి, నీ హక్కుల్ని దయచేసి దారుణ. కొన్ని పేటెంట్ హక్కులు కొందరికే సాధ్యం, అది వెన్నుపూటైనా శుద్ర పూజలైనా మోసమైనా అబద్ధాలని నిజాలుగా చెప్పాలన్నా ఇట్లాంటి కొన్ని పేటెంట్ హక్కులు ఉన్నాయి. దయచేసి నీకున్న హక్కుల్ని, నీకున్న సర్వ హక్కుల్ని, దానికి సర్వ హక్కు యజమానుడు నువ్వు, అయన్నీ వేరు వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి దయచేసి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఎవడు ప్రజలు ఎడ వినేదానికి కూడా అయిపోయింది. బుద్ధి చెప్పిన తర్వాత కూడా కనీసం ఎందుకు ఓడిపోయామా మేము, ఎందుకురా మాకు 15% 16% ఈరోజు పార్టీ మిగిలిపోయింది, కారణాలు ఏంటి అని ఎత్తుక్కోకుండా 40% గెలిచాం సంబరాలు చేసుకుంటున్నాం, ఆ కంచు కోట్ల బాగలు కొట్టాం, ఈ కంచు కోట్ల బాగలు కొట్టాం, ఆ మంత్రి దగ్గర ఒక పంచాయతీ గెలిచాం, ఈ మంత్రి దగ్గర ఒక పంచాయతీ గెలిచాం, సిగ్గు లేకుండా ఈరోజు మీ వాళ్ళు మాట్లాడుతుంటే బాధేస్తుంది. నీ వగిలిపోయిందాడా, నీ కుప్పం అనుకుంటున్నా, నీ కుప్పాన్ని ఎత్తగలు కంచు కోటని ఎట్టబహలు కూడా పట 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 74-89 డిపాజిట్లు 20% కూడా సాధించుకుని నీ కుప్పం పగిలితే పుట్టిన ఊరు పోయ, వలసపోయిన ఊరు పోయ, పూర్తి సమాప్తం. మనకంటూ ఒక నియోజకవర్గం లేదు, ప్రజలు పక్కగా నిర్ణయించుకున్నారు. మన పుట్టిన ఊరు పోయి వలసపోయిన ఊరు పోయి, అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందే తెలుసుకొని హైదరాబాద్కి మకం మార్చేసి నా ఊరు హైదరాబాదు ఈ రాష్ట్రం కాదని అందరూ డిసైడ్ చేసుకున్నారని ప్రజలు కూడా డిసైడ్ చేసుకొని సమాప్తంగా పోయారు. నిన్న ఎవరు అన్నారు మంగళగిరి పోయింది, అది మంగళగిరిని ఎప్పుడూ పంపించాం, కొత్తగా పంపించేది ఏముంది. సరే ఆఖరికి నాకు తెలిసి తాడికొండలో కూడా మేము దాదాపు 70% సర్పంచులు మేము గెలుచుకున్నట్టున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తాడికొండ ఏదైతే క్యాపిటల్ జోన్ అని చెప్పుకుంటున్నా అక్కడ కూడా దాదాపు 70% సర్పంచులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కైవసం చేసుకుంది. కాబట్టి ఈరోజు ప్రజలు ఏ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ నాయకులు కానీ ముఖ్యంగా ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా రెట్టింపు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా బాధ్యత 2019లో 151 సీట్లు ఇచ్చి ఒక బాధ్యత పెంచారు. ఈరోజు దాదాపు 10,500 స్థానాలు ఇచ్చి, సర్పంచ్ స్థానాలు ఇచ్చి 81% సీట్లు ఇచ్చి మరింత బాధ్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంచారు, నమ్మకాన్ని ఉంచారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో ముందుకు వెళ్తారని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క ఓటర్ కూడా ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకాన్ని పెట్టుకున్నందుకని చెప్పి తెలియజేసుకుంటూ ఇట్లాంటి కలుబోలు మాటలు నోటుకొచ్చిన అబద్ధాలు దయచేసి ఇప్పటికైనా మానమని ఆ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం. లేదు అంటే ఈసారి మీ పరిస్థితి బూతుల్లో గెలిచినందుకే సంబరాలు చేసుకునే పరిస్థితి 2024 వస్తారని చెప్పి మీ అందరికి కూడా, అంటే కేవలం 200 బూతులుంటే ఒక నియోజకవర్గం ఒక 10 బూతులు గెలిచాం మేము అని చెప్పి సంబరాలు గెలుచుకునే పరిస్థితికి దిగజారిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.